నమస్తే అండి. మీ పేరు? సంధ్య అండి. సంధ్య. ఇక్కడ సంధ్యలు ముగ్గురు ఉన్నారు. ఓకే, చెప్పండి, ఏం చదువుకున్నారు మీరు? ఎక్కడ మీ ఊరు? మాది గోదావరికనే అండి, మా అమ్మ వాళ్ళది. మేము ఇప్పుడు మ్యారేజ్ అయినాక మంచిర్యాలలోనే ఉంటా ఉన్నాం. నేను 6th క్లాస్ చదువుకున్నానండి. ఎక్కువ చదువుకోలేదు, ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మానేమంటే బంద్ చేశాను. చెప్పండి, మరి ఇప్పుడు చదువుకునే అవకాశం ఉంటే ఎంతవరకు చదువుకోవాలని ఉంది మీకు? చదువుకునే అవకాశం ఉంటే ఇక వాళ్ళు ఎంత చదివిస్తే అంత చదువుకునేదాన్ని. చదువుకొని ఉండుంటే ఏమయ్యేవారు పోని? అంత ఏమనుకోలేదు. నాకు కొంచెం పాటలు పాడడం బాగా ఇష్టం, సింగర్ కావాలని ఉండే. స్కూల్ టైంలో పాడేవారే? మరి చాలా పాడే. ఏం పాటలు పాడారు స్కూల్ టైంలో? అన్ని సినిమా సాంగ్సే. అప్పుడు అప్పుడు బాగా పాడిన పాట కదా చిరంజీవి, అవన్నీ అందరు చాలా ఉండేవాళ్ళు కదా. అప్పుడు బాగా సినిమాలు చూసేదాన్ని, పాటలు పాడేదాన్ని. ఏదైనా ఒక పాట గుర్తుందా అప్పుడు పాడిన పాట? అప్పుడు పాడిన పాట, ఎక్కువగా పాడిన పాట, కాంపిటీషన్లో అట్లా పాల్గొనేవాళ్ళ మరి స్కూల్లో? స్కూల్లో అందరూ నేను బాగా పాడతాననే అందరు పాడిచ్చేవాళ్ళు స్కూల్లో. ఈ పాట ఎక్కువగా పాడేవారు అప్పుడు? ఇక చిరంజీవి సాంగ్స్ బాగా పాడేది. సంధి పొద్దుల కాడ సంపెంగన వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది. అంతే అండి, ఎక్కువ రాదు. బాగా పాడుతున్నారు. మీకు ఇష్టమైన పాట? ఇష్టమైన పాట ఇక కొన్ని దేవుడి వస్తాయి, అన్ని సినిమా సాంగ్స్ కూడా వస్తాయి. మరి ఇంట్లో చెప్పలేదా ఎప్పుడు నేను నాకు సింగర్ కావాలని ఉంది అని? చాలా ఇష్టం అండి నేను పాడడం. కానీ తను వాడి నేను ఏ పాట వాడినా ఫస్ట్ తనకే వినిపించి బయట వాళ్ళకి వేరే వాడేవాదాన్ని. అట్లా చేసేవా. ఏ వయసులో అయింది మీకు మ్యారేజ్? 16. 16 వెళ్ళి 17 మధ్యలో. అంటే ఇప్పుడు 6th క్లాస్ వరకు చదువుకున్నారు, తర్వాత మ్యారేజ్కి కూడా కొంత టైం ఉంది కదా, వెంటనే? 17 సంవత్సరంలో అయింది నా మ్యారేజ్. ఓకే, అంటే 6 అయిపోగానే మీకు పెళ్ళి చేశారా? ఆ గ్యాప్లో ఏం చేశారు మరి? అప్పుడు ఇక ఇంట్లో ఇక పనులు ఉంటాయి కదా, మమ్మీ చెప్పేటి అన్నీ చేయడం చేయడం. కానీ సినిమాలు బాగా చూసేదాన్ని. సినిమాలు చూసారు అప్పుడు? ఇక అన్నీ ఇక చాలా వచ్చేటివి కదా. ఎవరితో వెళ్ళేవారు? ఫ్రెండ్స్. పేర్లు గుర్తున్నాయా చెప్పండి? కవిత, సుజాత, జ్యోతి, నాగమణి, రమ. మీరందరు కలిస్తే వాళ్ళని గుర్తు చేసుకోగానే, అంటే వాళ్ళని తలుచుకోగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? సినిమాలే చూసి వచ్చేది, మేము ఎంజాయ్గా చూసేది అన్నీ కదా. ఎక్కువ చిరంజీవి ఫ్యాన్సే మేము అప్పుడు. చిరంజీవి గారి సినిమా ఏది ఇష్టం బాగా? అభిలాష సినిమా బాగా ఇష్టం అండి నాకు, అప్పుడు చాలా చూసేది. ఆవిడ సాంగ్స్ కూడా బాగుండేది కదా అందులో. మరి ఫ్రెండ్స్ అందరూ ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్లో, ఎట్లాంటి డ్రెస్? మామూలుగానే లంగా ఓని లంగా జాకెట్ వేసుకునేది. ఒక డ్రెస్ ఒకళ్ళు వేసుకోవడం కానీ అట్లాంటివి ఉండేవా? లేవు కానీ ఇక ఒకళ్ళం ఇట్లా మంచిగా తయారై వెళ్ళేది. చెప్పండి, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కానీ, లేకపోతే మీ చిన్నతనంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సంతోషకరమైన విషయాలు కావచ్చు, ఏమన్నా సరే మాతో చెప్పండి. అంతా హ్యాపీ ఫ్యామిలీనండి మాదిగా, చాలా పెద్ద కుటుంబం మాది, హ్యాపీగానే ఉన్నాం. పండుగ కానీ ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉండేది పండుగల్లో? చాలా హ్యాపీగా ఉండేదండి. పండుగ వచ్చిందనంటే ఇక కొత్త బట్టలు కుట్టినాయి, ఇక సంవత్సరానికి 2 కుట్టించేవాళ్ళు మా నాన్న. ఎంత పెద్ద ఫ్యామిలీ కదా, అట్లా ఇప్పుడు సంక్రాంతికి దసరాకి కుట్టించేవాళ్ళు. అప్పుడు ఇక మా ఇష్టం ఉన్నాయి, ఇక మేము కుట్టించుకునే వాళ్ళం. అన్న చేసుకున్నారా లేకపోతే వాళ్ళే తీసుకొచ్చి కుట్టించుకునేవాళ్ళు? లేదు, మా అమ్మ వాళ్ళు ఎట్లా కుట్టిస్తే అట్లనే తొడుకునే వాళ్ళం. అట్లా మా ఇష్టం అన్నది ఏం లేదు, వాళ్ళు ఇష్టంతో కూడా కుట్టించేవాళ్ళు. పండుగ బట్టన్ ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి రావడం కానీ, అంటే ఎవరైనా మేనత్త మేనమామ వాళ్ళందరూ వచ్చేది. బాగా పెద్ద ఫ్యామిలీ కదా, అందరం సరదాగా ఉండేది. ఎట్లా అంటే సరదాగా అంటే ఏం చేసేవాళ్ళు? ఇట్లా పిండి వంటలు బాగా చేసేవాళ్ళం. ఏమేం చేసేవారు పిండి వంటలు? అప్పుడు ఇప్పుడు
పాల తాళికలు అని చేస్తారు కదా, అవి అవి చేసేది ఇట్లా బియ్యం గోధుమ పిండితోటి ఇట్లా తాళికలు చేసేది, చేసి ఆ పాయసం చేసేది అన్నట్టు వినాయక చవితి వస్తే టెస్టివల్గా. అది అది బాగా అందరు చాలా అచ్చ చేసుకుంటారు. ఇక కొందరు ఇక తక్కువ ఇక ఎవరి ఇష్టం వాళ్ళది తగ్గిపోయింది ఎంత చేసుకున్నాయి. అప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ కదా, ఇంత పెద్ద గంజు పెట్టేది మా నాన్నే చేసేవారు ఎక్కువ వంటలు. ఇంకా చెప్పండి, ఇన్లాండ్ లెటర్స్ కానీ ఇప్పుడు వాళ్ళందరూ అన్నారు కదా, టెలిఫోన్స్ కానీ కాయిన్ బాక్స్ కానీ ఇవన్నీ జనరేషన్లో ఇప్పుడు లేవు, అవన్నీ అప్పుడు ఉండేవి కదా. సో వాటితో ఉన్నటువంటి అనుబంధం, వాటితో మీకున్న మెమరీస్ ఏంటి చెప్పండి. ఏం లేదండి. ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్? చాలా బాగుంది, మా చిన్నప్పటి అన్నీ గుర్తు చేస్తున్నారు, హ్యాపీగా ఉంది, గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి.